Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు మాటలు జగన్ చేతలు. ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం చేసి 20 నెలలు దాటింది. అంటే ఇంకా 2 ఏళ్లు కూడా పూర్తి కాలేదు. కానీ తొలి నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు జగన్ను ఆడిపోసుకోవడమే పనిగా పెట్టుకున్నారు. ఇసుక నుంచి కరోనా వరకు జగన్ నిర్ణయాలను తప్పుపట్టారు. అసలు జగన్కు పాలన చేత కాదని అన్నారు. ఫ్యాక్షనిస్టుల చేతికి అధికారం ఇచ్చి తప్పు చేశారని ప్రజలపైన కూడా చంద్రబాబు మండిపడిన సందర్భాలు అనేకమున్నాయి. ప్రధానంగా కరోనాను తీసుకుంటే కష్ట సమయంలోనూ జగన్ ప్రభుత్వం బాగా పనిచేసిందన్న కితాబులు వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం నుంచే కాకుండా స్వయంగా ప్రధాని మోదీ సైతం జగన్ పనితీరును కరోనా విషయంలో మెచ్చుకున్నారు. లాక్డౌన్ సమయంలో ప్రజలకు అండగా నిలబడడం, సంక్షేమ పథకాలను నిలుపుదల చేయకపోవడంతో పాటు పరీక్షల విషయంలో జగన్ ప్రభుత్వం చూపిన శ్రద్ధ అందరి మన్నలను అందుకుంది. వైసీపీ నేతల కారణంగానే కరోనా ప్రబలిందన్న విమర్శలు కూడా టీడీపీ నేతలు చేశారు. తాము అధికారంలో ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని చంద్రబాబు పదే పదే చెప్పారు. జగన్ సమీక్షలు చేయకుండా కూర్చుంటే ఎలా అని ప్రశ్నించారు. రోజుకు 10,000కు తక్కువ కాకుండా కేసులు నమోదవుతున్నా జనంలో భయం పోగొట్టేందుకు జ్వరం లాంటిదేనని తరచూ చెప్పారు. పారాసెటమాల్ వేసుకుంటే సరిపోతుందని ధైర్యంగా చెప్పిన వారిలో జగన్ మొదటివారు. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా జగన్ వెనకడుగు వేయలేదు. ఫలితంగా ఇప్పుడు ఏపీలో కరోనా కంట్రోల్లోకి వచ్చింది. రోజుకు 100లోపే కేసులు నమోదవుతున్నాయి. ఇక ఆలయాలపై దాడుల విషయంలోనూ చంద్రబాబు జగన్ ప్రభుత్వంపై నిత్యం విరుచుకుపడేవారు. క్రిస్టియన్ ముఖ్యమంత్రి అంటూ పదే పదే సంబోధించేవారు. అయినా జగన్ మరో మాట మాట్లాడకుండా తన పని తాను చేసుకుపోయారు. ఇప్పుడు ఆలయాలపై దాడుల ఘటనలో కూడా కేసుల చిక్కుముడులు వీడుతున్నాయి. నిందితులు దొరుకుతున్నారు. ఆలయాలపై కూడా దాడులు ఆగిపోయాయి. ఇక భవిష్యత్తులో వంగవీటి రంగ అంబేద్కర్ విగ్రహాలపై టీడీపీ ధ్వంస రచనకు దిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ నివేదిక ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే అది ప్రభుత్వ కుట్ర అని టీడీపీ ఆరోపిస్తోంది. మొత్తం మీద చంద్రబాబు జగన్పై చేసిన విమర్శలు ఆరోపణలకు ఒక్కొక్కటిగా చెక్ పెట్టుకుంటూ వస్తోంది ప్రభుత్వం.